ఈరోజు ప్రపంచ స్థాయిలో డిస్కస్ చేస్తున్న ఒక టాపిక్, అమెరికా వాడు ఇజ్రాయెల్ని నిందించడం కాదు, నేను టోటల్గా నీకు ఇస్తున్న సపోర్ట్ నుంచి విత్డ్రా అయిపోతున్నాను. అంటే అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ని ఇలా విడిచిపెట్టడం ఏమిటి, నేను ఇక మీదట నీతో కలవను, నీకు ఇవ్వాల్సిన ఆయుధాలు ఇవ్వను, ఫైనాన్షియల్గా నీకు ఇవ్వాల్సిన ఎయిడ్ ఇవ్వను అని అమెరికా వాళ్ళు ఇంత ఒక స్ట్రాంగ్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? మరి అమెరికా లేకపోతే, అమెరికా అంటే ఇజ్రాయెల్ యొక్క బిగ్ బ్రదర్ కదా, మరి అమెరికా లేనప్పుడు ఇజ్రాయెల్ ఈ యుద్ధము చెయ్యగలదా, అంటే అంత స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర ఉందా, ఇది ప్రపంచము అడిగే ప్రశ్న. అంటే మరి అమెరికాకు సడన్గా ఏమైంది అంటే, మీరు చూడండి, అమెరికాలో ప్రతి ఒక్క యూనివర్సిటీలో కూడా ఇవాళ ప్రో పాలిస్తీనియా ప్రొటెస్ట్లు, ఎక్కడికక్కడ స్టూడెంట్స్ జెండాలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు. మరి నవంబర్లో ఎలక్షన్స్ కదా, జో బైడెన్కి పూర్తిగా వ్యతిరేకంగా మీకు ఈ స్టూడెంట్స్ సంఘాలు, స్టూడెంట్స్ అసోసియేషన్స్ తిరగబడ్డారా, వ్యతిరేకంగా ఉన్నారా? సో ఇదంతా ఆలోచించినప్పుడు అమెరికా ఒక చాలా పెద్ద నిర్ణయము తీసుకోవాలి. సో అందులో భాగంగా వాళ్ళు ఏమన్నారు, ఇక మీదట ఇజ్రాయెల్కి ఇవ్వాల్సిన ఆయుధాలు ఏవీ కూడా మేము ఇవ్వము, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలి, మీకు పాలిస్తీనియాతో సీజ్ ఫైర్ ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చెప్పారు. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి అందరూ అడుగుతున్నారు. మీకు ఎక్కడ చూసినా కూడా ఇవే వార్తలు. అంటే మీకు హమాస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇజ్రాయెల్ వాళ్ళు ఇవాళ ఈ రాఫా అనబడే నగరాన్ని ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు, ఈ సీజ్ ఫైర్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు, పీస్ టాక్ అంటే వాళ్ళు ఇష్టపడడం లేదు, టోటల్ గాజా స్ట్రిప్, ఈ రాఫా క్రాసింగ్ మొత్తము కూడా ఇజ్రాయెల్ కబళించాలి అన్న ఆలోచనతోనే వాళ్ళు ఇలాగా ఈ ట్యాంకులను వేసుకొని రాఫా దాకా కూడా వచ్చారు. మరి దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమిటి అంటే, ఒక్క రాఫా క్రాసింగ్లో ఒకే ఒక రోజు 80,000 మంది డిస్ప్లేస్ అయ్యారండి. అంటే ఆ నగరాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి అన్నారు, ఎటు వెళ్ళాలో తెలియదు. సో వీళ్ళందరూ చెల్లా చెదురుగా ఎక్కడికక్కడ పారిపోతున్నారు. ఏకంగా 14,00,000 మంది అట్ ఏ టైమ్ గాజా అనబడే ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరి వల్ల? ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. అలాంటిది ఇజ్రాయెల్ ఇంత భీకరమైన యుద్ధము చేస్తున్నప్పుడు అమెరికా విత్డ్రా అయిపోయింది కదా, మరి ఇవాళ ఇజ్రాయెల్ని ఓడించడం ఈజీయా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి మీరు నన్ను అడిగారు అనుకోండి, ఏమండి మీరు ఇజ్రాయెల్ని గెలవగలరా? ఇజ్రాయెల్ని గెలిచే అవకాశము ఈ ప్రపంచంలో నాకు తెలిసి రష్యా తప్ప, రష్యా వాళ్ళు ఇజ్రాయెల్తో యుద్ధము చేస్తే తప్ప ఎవ్వరూ కూడా ఇజ్రాయెల్ని గెలవలేరు. అంటే ఏంటి, రష్యా వాళ్ళు ఇజ్రాయెల్తో యుద్ధము చేస్తే జూయిష్ బైబిల్ ప్రకారము, మీకు తోరా అంటారు దాని ప్రకారము, మీకు ఇది 3వ ప్రపంచ యుద్ధమే. అంటే రష్యా మాత్రమే ఇజ్రాయెల్ని ఓడించగలిగే దేశం. అలాంటిది ఇజ్రాయెల్తో ఎవరు యుద్ధము చేయగలరు? ఇవాళ ఈ తీవ్రవాదులు 4 వైపులా నుంచి కూడా ఇజ్రాయెల్ మీద దాడులు అంటున్నారు, కానీ ఇది జరిగే పనేనా? ఇప్పుడు అమెరికా విత్డ్రా అయిపోయిందండి, మీకు వెంటనే యూకే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము ఇజ్రాయెల్కి హుటాహుటీగా ఆయుధాలను పంపిస్తున్నాము. ఇదేదో బాగానే ఉంది కదా, అమెరికా వాడేమో ఆయుధాలు ఇవ్వను అంటాడు, యూకే వాడేమో మేము హుటాహుటీగా ఆయుధాలు పంపిస్తామంటారు. యూకే దగ్గర ఉన్న ఆయుధాలంతా ఎవరిదండి? అమెరికా వాడిది. అంటే ఈ డ్రామాను మీరు గమనించారనుకోండి, ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచానికి వీళ్ళు ఎప్పుడూ చెప్పరు. అంటే అమెరికా వాడు ఏం చేస్తున్నాడు, యూకేకి ఆయుధాలు పంపిస్తాడు, యూకే నుంచి ఇజ్రాయెల్కి ఆయుధాలు వస్తాయి. ఈ లెక్కన మీరు చూడండి, ఇవాళ మీరు సెర్చ్ కొట్టే గూగుల్, నేను మాట్లాడుతున్న యూట్యూబ్, మీరు చూస్తున్న యూట్యూబ్, అలాగే ఒక ప్రముఖ ఆసుపత్రి అనండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇంకా ఎందుకండి, మొన్న ముఖేష్ అంబానీ పిల్లాడు అనంత్ అంబానీ, సో వీడికి సంబంధించిన ఎంగేజ్మెంట్ జరిగింది కదా, మరి దీనికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎవరు? బ్లాక్ రాక్ సీఈఓ, ప్రపంచాన్నే పరిపాలిస్తున్న ఒక కంపెనీ బ్లాక్ రాక్, దాని సీఈఓ ముఖేష్ అంబానీ అబ్బాయి పెళ్లికి వస్తున్నాడు, ఎంగేజ్మెంట్కి వస్తున్నాడు. అంటే మీకు డీప్ కనెక్షన్స్ చూశారనుకోండి, ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఒకటండి, పాలిస్తీనియాకు సపోర్ట్ అంటే ఎవరు?
విద్యార్థులు, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు, ముస్లిం కమ్యూనిటీకి చెందినవాళ్ళు. అదే ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఎవరు ఉన్నారు అంటే ప్రపంచంలో అత్యధిక సంపన్నులు, మీకు ద వెల్దియెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్, అలాగే రిచెస్ట్ కంట్రీస్, వీళ్ళందరూ ఇజ్రాయెల్కి, యూదులకు సపోర్టుగా ఉన్నారు. ఋషి సునాక్ గారు ఓపెన్గా మాట్లాడుతున్నారు, మన దేశంలో ఉండే యూదులను మనము కాపాడుకోవాలి. అమెరికాలో ప్రతి ఒక్క యూనివర్సిటీలో స్పెషల్ హెచ్చరిక ఏమిటంటే, యూదులు ఎక్కడ ఉన్నా కలిసిమెలిసి ఉండండి, మీరు మీ ఐడెంటిటీని మాకు చూపించండి, మేము మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. అదేంటి, అక్కడ పాలిస్తీనియాలో ఉన్న ప్రజలు కదా రిస్క్లో పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి ఇళ్ళు పోయాయి, హాస్పిటల్స్ పోయాయి, చదువుకోవడానికి స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, ఆశ్రయం లేదు, ఎక్కడ ఎటువంటి షెల్టర్ హోమ్స్ లేవు, ఎటు వెళ్ళాలో తెలియని ఒక పరిస్థితి. ఎవరికి? పాలిస్తీనియా ప్రజలకు. మరి వాళ్ళకి కదా ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ మీకు ప్రపంచమంతా ఏం మాట్లాడుతుంది? యూదులకు మనము రక్షణ ఇవ్వాలి, ఎక్కడ యూదులు కనిపించినా వాళ్ళని కాపాడండి. ఇది ఏమిటి విచిత్రం అంటే, ఖచ్చితంగా విచిత్రమే. ఇవాళ బెంజమిన్ నాదన్యాహు గారు ఈ హాలోకాస్ట్ రిమెంబరెన్స్ డే గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రపంచములో ఏ దేశము మాతో ఉన్నా లేకపోయినా, అది అమెరికానే కానివ్వండి, వాళ్ళు వెపన్స్ ఇవ్వను అన్నా కూడా, వీ విల్ స్టాండ్ అలోన్, వీ విల్ ఫైట్ దిస్ వార్. ఎవరు ఉన్నా లేకపోయినా మాకు అనవసరము, మా యుద్ధము హమాసుపై కొనసాగుతుంది, దీనిని ఎవ్వరూ ఆపలేరు. ఇదే వాస్తవం అండి. ఇజ్రాయెల్ వాళ్ళు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఇలాగే నడిపించగలరు, ఎవ్వరు వీళ్ళని ప్రశ్నించలేరు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఇజ్రాయెల్ని ప్రశ్నించే ధైర్యము ఎవరికి ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచం యొక్క పాలకులు వీళ్ళు. ఇవాళ అందరూ అడిగే ప్రశ్న ఏమండి, భారత్ మాత్రం ఇంత కామ్గా ఉందేంటి, వీళ్ళిటు పాలిస్తీనియా అనడం లేదు, అటు ఇజ్రాయెల్ అనడం లేదు అంటే, ఇండియాలో ఒక మినీ ఇజ్రాయెల్ ఉందండి. అంటే నిన్నటికి నిన్న ఒక రిపోర్ట్, ఎక్కడ, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు, ఆడిట్ రిపోర్ట్ అంటారు చూసారా. అందులో వాళ్ళు చెప్తున్నారు, 953 మిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్ అనబడే దేశానికి. భారత్ అని అనడం లేదండి, ఇదేదో ఒక కోడ్ వర్డ్ వాడుతున్నారు, కస్టమర్ ఏ అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళకి మేము హయ్యెస్ట్ లెవెల్ అంటే ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు 100% ఆయుధాలను తయారు చేస్తే 37% ఆయుధాలు ఒక్క భారత్కే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. ఇందులో మిజైల్ సిస్టమ్స్ ఉండొచ్చు, డ్రోన్లు ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉండొచ్చు, స్పేర్ పార్ట్స్ ఉండొచ్చు. ఇవాళ డిఆర్డిఓ వాళ్ళు ఇంతలాగా ప్రతి వారము ఒక మిజైల్ మీద పరీక్షలు నిర్వహిస్తున్నారంటే, ఇందులో హయ్యెస్ట్ లెవెల్లో ఇజ్రాయెల్ వాళ్ళ కాంట్రిబ్యూషనే ఉంది అనేదే ఇందులో నిజం. 37%, ఎంత పెద్ద ప్రపంచం అండి ఇజ్రాయెల్, ఎన్ని దేశాలకు వాళ్ళ ఆయుధాలను వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. ఒక్క భారత్కి మాత్రమే వీళ్ళు 953 మిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేశాము. ఇందులో మిజైల్ సిస్టమ్స్ కోసమే $600 మిలియన్కు పైగా భారత్ ఖర్చు పెట్టారు, మేము వాళ్ళతో వ్యాపారము చేశాము అంటే భారత్ ఇజ్రాయెల్ని వ్యతిరేకించగలదా? రష్యా తరువాత హయ్యెస్ట్ లెవెల్లో మనకి సపోర్టుగా ఉండే దేశము ఇజ్రాయెల్. మీరు 1965 నుంచి చూడండి, మనము ప్రమాదంలో ఉన్నాము అన్నప్పుడు మనకు సపోర్టుగా నిలబడిన ఒకే ఒక దేశం ఇజ్రాయెల్. మరి అలాంటి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా భారత్ ఏమీ కూడా చెయ్యలేదు. అందుకని ఇజ్రాయెల్ యొక్క బద్ధ శత్రువు ఈరాన్. వాళ్లతో మనకేమైనా శత్రుత్వం ఉందా అంటే, నిన్నటికి నిన్న కూడా ఈరాన్ వాళ్ళు పదే పదే భారత్కి థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకు అంటే, ఒక కొత్త రకమైన వ్యాపారాన్ని, ట్రేడ్ డీల్స్ని మన మధ్య ఏర్పాటు చేసుకున్నాము, ఇది ఇంకా పెరగాలి అని చెప్పి ఈరాన్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కానీ నేను మళ్ళీ అడిగే ప్రశ్న, ఈ ప్రపంచంలో రష్యా తప్ప ఇజ్రాయెల్ని ఓడించగలిగే దేశము ఎక్కడైనా ఉందా? ఎవరు ఉన్నా లేకపోయినా మీరు ఇజ్రాయెల్ని కదపలేరు. అయ్యో పాపం పాలిస్తీనియా ప్రజలు అని చెప్పి మనం అనుకోవాలే తప్ప, పాలిస్తీనియా ఇజ్రాయెల్ని ఎదిరించలేదు, హమాస్ వాళ్ళు యుద్ధము చేసి ఇజ్రాయెల్ని గెలవలేరు, ఇదే వాస్తవము. మరి మీరేమంటారు, ఇజ్రాయెల్ని ఓడించడం అనేది జరుగుతుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.